శరీర కదలికలతో ఏ అంశాన్నైనా చెప్పే కళ. అత్యంత సంక్లిష్టమైన భారత జాతికి సొంతమైన ముఖాభినయ కళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మాయం కళాకారుడు మధు. కళలకు కానాచి బోరుగల్లో పుట్టిన మధు ఉన్నత శిఖరమై కళాకారుడు. మైం మధు 15 రోజుల పాటు బోరుగల్లో వర్క్షాప్ నిర్వహించి కళల పట్ల ఆసక్తి ఉన్నవారికి మైం కళను నేర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మైం కళ పట్ల ఆసక్తి పెంచే విధంగా శిక్షణ తరగతులు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు మధు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రాచీనమైన మైం కళపై జెమిని న్యూస్ ప్రత్యేక కథనం. ముఖాభినయం చూడటానికి శరీర భాషలా కనిపిస్తున్నా, అది ప్రదర్శించాలంటే శరీరం, మనస్సు, ఊపిరి, భావోద్వేగాలు అదుపులో ఉండాలి. అందుకు చాలా కఠినమైన శిక్షణ అవసరం. అటువంటి కఠిన శిక్షణతో గత 25 సంవత్సరాలుగా మైం కళతో వీక్షకులను మైమరిపిస్తున్న కళాకారుడు మైం మధు. పెదాలు కదలకుండా, మాటలు చెప్పకుండా ముఖంలోని హావభావాలు, శరీర భాగాల కదలికలతో చేసే మైంలో ఎన్నో సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాల ప్రదర్శనగావిస్తున్నారు. మనసుని సున్నితంగా తడుతూ అర్థమైన భావాలతో మనకు ఆహ్లాదాన్ని కలిగించేది, ఆలోచన రగిలించేది మైం. నటనకు తొలిమెట్టు మైం. ఏ కళాకారుడైనా నటనలో రాణించాలంటే ముందు మైం కళ తెలిసి ఉండాలి. నాట్యంలోనూ ముఖ హావభావ ప్రదర్శన అవుతుంది కాబట్టి నాట్యం నేర్చుకునే వారికి సైతం మైం కళ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నటి దాకా అంత ఆధారం లేని ఈ కళకు తెలంగాణ ప్రభుత్వం పట్టం కట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మైం కళా శిక్షణా తరగతులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. So you should sit back and sit like, not like this, like straight and sit. 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 ఓరుగల్లో నిర్వహించిన శిక్షణా తరగతిలో మైం కళ నేర్చుకుంటున్న విద్యార్థులు చాలా ప్రత్యేకమైన కళగా మైం గురించి చెప్తున్నారు. శారీరక మరియు ముఖ హావభావ ప్రదర్శనలో మనసుకు ఉత్తేజం కలుగుతుందని చెప్తున్నారు. అటు శరీరం కూడా స్ప్రింగ్లాగా మారుతుంది అంటున్నారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ చేసిన మధు మైంకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడని, ఆయన శిష్యులుగా మైం నేర్చుకోవడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ టూరిజం మరియు ఇండియన్ మైమ్ అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్థానం అనే కార్యక్రమం మన వరంగల్ జిల్లాలో అతి వైభవంగా, అత్యంత ఇంట్రెస్ట్గా సాగింది. ఈ 12 రోజుల ఈ కార్యక్రమంలో సుమారు వివిధ రాష్ట్రాల నుండి, మన వరంగల్ నుండి కూడా 36 మంది విద్యార్థులు ఈ శిక్షణ తీసుకున్నారు. నిజంగా వారి ప్రదర్శన రాత్రి చూస్తే అద్భుతమైన ప్రదర్శన. ఈ 13 రోజులలోనే వాళ్ళు ఎంత నిష్ణాతులయ్యారంటే, ఇక క్రమంగా ఇలాంటి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు వరంగల్ వాసిగా. ఆ తర్వాత తెలంగాణ వస్తే ఏమొస్తుంది, వస్తే ఏమొస్తుంది, తెలంగాణ ఎందుకు అని ప్రశ్నించిన వారు కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకునే పరిస్థితి. తెలంగాణ వస్తే ఏమవుతుందంటే, ఇలాంటి మన ఓరుగల్లు కళాకారులకు, ఓరుగల్లే కాదు మన తెలంగాణ బిడ్డలకు గుర్తింపు వస్తుంది. అంతకుముందు హైదరాబాద్లో చేసినప్పుడు మధు సార్ దగ్గర నేర్చుకున్నాను. సో సెకండ్ కూడా ఇంకా బెటర్మెంట్, ఇంకా నేర్చుకుంటే చాలా రోజులు నేర్చుకున్నాను అనుకో, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి యాక్చువల్లీ నేను హీరో మామూలు ఆర్టిస్ట్ కావాలనుకున్నమాట. సో దానివల్ల ఇప్పుడు బాడీకి ప్రతి ఒక్కటి ఆర్టిస్ట్ కావాలంటే ఈ రోజుల్లో ఏంటంటే ఓన్లీ డైలాగ్ హీరో వస్తుంది కాదు సార్, మా బాడీ మూమెంట్ ఎలా ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో దీనివల్ల చాలా బెనిఫిట్ చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా నాకు ఇది చాలా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తాను. మేము థియేటర్ అంటే థియేటర్లో ఎక్కువ మేము డ్రామాలు అవి చేస్తుంటాం. ఆ డ్రామా చేసేటప్పుడు మాకు అన్నింటిలో అందులో ఎక్కువ మైం ఉంటుంది. ఒక యాక్టర్కి మైం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలిసి అక్కడ చేసిన తర్వాత ఎలా అంటే బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇంతకుముందు నేను ఒకలాగా నడిచేది, నా వేక్ వాకింగ్ స్టైల్ కానీ, మాట్లాడే విధానం కానీ, తర్వాత మన ఆలోచన విధానం కానీ మొత్తం మారిపోయినాయి. ఈ అవకాశం మాకు రావడం, మధు సార్ మాకు చెప్పడం నిజంగా మా అదృష్టం. ఇలాంటి వర్క్షాప్ ఇంకెక్కడ జరిగినా, ఇది 2వ వర్క్షాప్ వరంగల్లో నేను చేసింది. మిమిక్రీ కళతో నేరేళ్ల వేణుమాధవ్ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తే మైం కళతో మధు అంతర్జాతీయ ఖ్యాతి గాంచి ఓరుగల్లు కీర్తిని చాటుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైం నట శిక్షణా శిబిరాలని ఏర్పాటు చేసి కళకు విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
that is a my limitation. So I need to know that my limits. So now,